నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్ నల్లమోత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హెల్త్ని కాపాడుకోవాలంటే రకరకాల మార్గాలు, లైక్ అంటే కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటారు, ఇంకొంతమంది మోటివేషనల్ స్పీకర్స్తో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కానీ మనలో ఉన్న థాట్స్ తోటి మన హెల్త్ని మనం కంట్రోల్ చేసుకోగలమా? చాలామంది ఫ్రాగ్మెంటెడ్గా, అంటే ఫుడ్ మంచి తీసుకుంటే, కొంతమంది వాకింగ్ బాగా చేస్తే, కొంతమంది మంచి ఆయిల్స్ వాడితే అని ఇలాగ ముక్కల ముక్కలుగా హెల్త్ని డిఫైన్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి చూసుకుంటారు. వాస్తవంగా ఇలా ఫ్రాగ్మెంటెడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు. ఫస్ట్ మంచి ఆహారం తీసుకోవాల్సిందే, అట్ ద సేమ్ టైము మెడిటేషన్ లాంటివి స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గించుకోవాల్సిందే, అట్ ద సేమ్ టైం మన థాట్ ప్యాటర్న్ ఇలాంటివన్నీ కూడా ఆలోచన విధానం మార్చుకోవాల్సిందే, మంచి రిలేషన్స్ ఉండాల్సిందే, ఇలా ఇదంతా కలిస్తేనే యాక్చువల్లీ హెల్త్. వీటన్నిటిలో కూడా వీటన్నిటి ద్వారా మనకి అన్నిటికంటే ఎక్కువ శక్తివంతంగా పనిచేసే థింగ్ ఏంటంటే మన ఆలోచన విధానం. మన థాట్స్ ప్రతి క్షణము కూడా మనల్ని ఎంపవర్ చేసేలాగా ఉండాలి. మనల్ని పూర్తిగా మనలో ఖచ్చితంగా మనం సాధించగలుగుతాము, మనం ఎనర్జెటిక్గా ఉన్నాము అని చెప్పేసనే థాట్ ప్యాటర్న్ ఉంటే కనుక, లైఫ్ పట్ల సానుకూల దృక్పథం ఉంటే కనుక, అలా ఉన్నవాళ్ళు చూడండి, వాళ్ళ ఏజ్ అనేది 80, 90, 100 అలా 110 ఇలా బతుకుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఏ క్షణమైతే గనక మనం మరణం గురించి ఆలోచించడం మొదలు పెడతామో, ఆటోమేటిక్గా మరణం అనేది దగ్గరికి రావటం మొదలుపెట్టింది. మన ఆలోచనే మన నాశనం అనమాట. 100%. ఎందుకంటే ఈ క్షణం మన ఫోకస్ ఎక్కడ ఉండాలి అన్న దాని దగ్గర మన కంప్లీట్ వైటల్ ఎనర్జీ ఉంటుంది. సో మన అటెన్షన్ ఎక్కడ ఉంటే కనుక అక్కడ మన వైటల్ ఎనర్జీ ఉంటుంది. శరీరం మొత్తం ప్రాణశక్తి ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటాం కదా. సో ప్రాణశక్తి చలనం ఎక్కడ జరుగుతుంది, మీ అటెన్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీ ప్రాణశక్తి అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మీ అటెన్షన్ పెయిన్ బాధ మీద, దుఃఖం మీద, విచారం మీద, ద్వేషం మీద, అసంతృప్తి మీద, సో ఇలా రకరకాల నెగిటివ్ ఎమోషన్స్ మీద ఉంటే కనుక మీ ప్రాణశక్తి హరించుకుపోతుంది. మీ ప్రాణశక్తి వచ్చేటప్పటికే మీ అటెన్షన్ అంతా కూడా సంతోషం మీద, లైఫ్ని ఎలా హ్యాపీగా లీడ్ చేయాలనే దాని మీద, సో ఇంకాస్త ఎనర్జెటిక్ ఎలా ఉండాలి, కొత్తగా ఏం చేయాలి, కొత్తగా ఏం నేర్చుకోవాలి, సో కొత్తగా పీపుల్తో ఎలా పరిచయం పెంచుకోవాలి, కొత్త విషయాలు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, సొసైటీని గమనించుకోవాలి, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి, రోమింగ్ చేయాలి, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసనే ఈ టైప్ ఆఫ్ దీంట్లో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా అవుతుంది, వాళ్ళ ప్రాణశక్తి వచ్చేటప్పటికే మెరుగుపడుతుంది. సార్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే కంప్లీట్గా నెగిటివ్ థాట్స్తో ఉంటారు, లైక్ అంటే ఇప్పుడు సపోజ్ కొంచెం హెల్త్ బాగాలేదనుకోండి, లైక్ ఒక జలుబు చేసింది అనుకోండి, మేబీ అసలు నాకేమైందో, నాకేమైపోయిందో, లోపల ఏం జరుగుతుందో అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది రెగ్యులర్గా హెడేక్, వర్క్ స్ట్రెస్ ఎక్కువ, హెడేక్ వచ్చినా కానీ నాకు తలలో ఏదైనా జరిగిందేమో, బ్రెయిన్కి ఏమైనా ప్రాబ్లం ఏమో అని చెప్పి డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇదంతా నెగిటివ్ థాట్సే కదా. ఇలాంటి నెగిటివ్ థాట్స్ వల్ల నిజంగానే అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? చాలామంది యూట్యూబ్ లాంటివి చూసి గూగుల్లో వెతికి, ఒక చిన్న సిమ్టమ్ రాగానే గూగుల్లో వెతికేస్తారు, యూట్యూబ్కి వెతుకుతారు. దురదృష్టవశాత్తు వీటన్నిటిలో కూడా జనాలనే ఒక థంబ్నైల్ పెట్టేసేసి పీపుల్ని ఎక్కువగా వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లం అయితే ఇలా హెడేక్ వస్తే ఈ ప్రాబ్లం అని చెప్పేసి భయపెట్టేవి ఎక్కువగా ఉంటాయి. చేతి మీద మచ్చ కనబడితే క్యాన్సర్ అంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో సింపుల్గా మీరు మన ఆలోచన అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇలాంటి కంటెంట్ చూసిన తర్వాత అప్పటిదాకా చాలా స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నది కాస్త మన లైఫ్ ఫోర్స్ వచ్చేటప్పటికి భయంతో బిక్కుబిక్కుమంట అని ఉండటం స్టార్ట్ అయ్యేది. మీరు గమనించండి, మెంటల్ షిఫ్ట్ అంటాం. ఆ క్షణం అప్పటిదాకా హెడేక్ ఉంది, హెడేక్ లాగా ఓకే, ఏదో హెడేక్ వస్తుంది అనుకుంటాం. హెడేక్ అనేది మీ బ్రెయిన్కి సంబంధించి ఏదైనా క్లాట్ ఉంటే కూడా హెడేక్ వచ్చిందని ఒక వీడియో చూశారు అనుకుందాం, ఎక్కడో చదివారు అనుకుందాం. ఇప్పుడు అప్పటిదాకా ఆ హెడేక్ని మీరు కన్సిడర్ చేసిన విధానానికి ఆ క్షణం నుంచి మీ ఎనర్జీ మొత్తం కుంచుకుపోతుంది, పూర్తిగా కూడా మనిషి డల్ అయిపోతారు, నేసపడిపోతూ ఉంటారు, పక్కన ఏమైనా పలకరించినా కూడా మాట్లాడలేరు. అంటే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది, ఈ భయం ఏదైతే ఉందో ఈ భయం ద్వారా ఆ హెడేక్ అనే దాన్ని, నా తలలో సంథింగ్ ఏదో జరిగిపోతుందని చెప్పేసి దాన్ని, ఆ మూమెంట్కి ఏం జరగదు. యాక్చువల్లీ చెప్పాలంటే అతను ఆ మూమెంట్కి 2 రోజులు 10 రోజులు ఆలోచించడం వలన అతనికి ఆ ప్రాబ్లం రాదు. కానీ కాలక్రమేణ అతను ఆలోచించుకుంటూ పోతే కనుక అలాగే అదే టైప్ ఆఫ్ డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతే అతను డిఎన్ఏలో
డిఎన్ఏ అనేది యాక్చువల్లీ ఫిక్స్డ్, సో ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్. దాని నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. డిఎన్ఏ నుంచి ఒక కాపీ అంటే జిరాక్స్ తీసినట్లుగా డిఎన్ఏ సీక్వెన్సింగ్ మొత్తం కాపీ తీయబడి ఆర్ఎన్ఏ తయారయ్యేసి ఆర్ఎన్ఏ ద్వారా ప్రోటీన్ సింథసిస్ అని చెప్పేసి అని కొత్త సెల్స్ తయారవుతాయి. అంటే న్యూరో బ్రెయిన్లో అయితే న్యూరాన్స్ అని చెప్పేసి అని కొత్త సెల్స్, స్కిన్ సెల్స్, లివర్ సెల్స్, ఇలాగ అన్ని రకాల సెల్స్ తయారవుతాయి. సో మన ఆలోచన ఏ తరహా ఆలోచన చేస్తూ ఉన్నామో ఈ ఆలోచన అంతా కూడా ప్రతి కణానికి సంబంధించేసి బయోఫోటాన్స్ అని చెప్పేసి ఒకదానికి ఒక దానికి కమ్యూనికేషన్ లాగా, సో ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకోబడుతూ ఆ కమ్యూనికేషన్ వెళ్ళేసి ఆర్ఎన్ఏని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్ఎన్ఏ కాస్త క్వాలిటీ ప్రోటీన్ తయారు చేయక ఆటోమేటిక్గా ఆ కణాలు కొత్తగా వచ్చే కణాలు డిగ్రేడ్ అయ్యి వచ్చేలాగా చేస్తుంది. సో ఓవర్ థింకింగ్ అనేది, ఓవర్గా భయపడటం అనేది, ఓవర్గా మరణం గురించి ఇది అవ్వటం అనేది మీ మెటబాలిజం దగ్గర నుంచి, మీ డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర నుంచి, మీ యొక్క ఎనర్జీ ప్యాటర్న్స్ దగ్గర నుంచి, అన్ని రకాల ఆర్గాన్స్ ఫంక్షనింగ్ దగ్గర నుంచి, సో మీ బ్రెయిన్లో కాగ్నిటివ్ స్కిల్స్ దగ్గర నుంచి అన్నింటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నిజంగానే మీరు ఆలోచించి మేనిఫెస్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, సో ఓవర్ థింకింగ్ అనేది చాలామంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా నేను లోపల ఏదైనా ఒకటి ఆలోచించుకోవచ్చు, కానీ ఓవర్ థింకింగ్ వల్ల ప్రాణానికే ప్రమాదం అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు మీరు గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచన అనేది ఎంత శక్తివంతమైనదో మీకు అర్థమవుతుంది. ఇద్దరు భార్యాభర్తలు 50-60 ఇయర్స్, 60 ఇయర్స్కే భర్త భార్య చనిపోయారు అనుకున్నాం. రెండో వ్యక్తి వచ్చేటప్పటికీ ఆహారం సరిగా తీసుకోక మెల్లగా ఎందుకు క్షీణించిపోతున్నారు అంటే కనుక వాళ్ళ భర్త మీద మళ్ళీ అదే పనికి ఆలోచిస్తూ ఒక జాస పెట్టబట్టే కనుక అతను ఆహారం సహించట్లేదు, ఏమి సహించట్లేదు, వంట పట్టట్లేదు, మాల్ అబ్జాప్షన్ జరుగుతూ ఉంది. ఫైనల్గా ఏమవుతుంది, తన శరీరం క్షీణించిపోయేసి రకరకాల జబ్బులు వచ్చేసి తను కూడా చనిపోతుంది అనుకున్నాం. సో ఏం జరిగింది, ఒక ఆలోచన ఆమెను క్షీణించిపోయేలాగా చేసింది. అప్పటి నుంచి దిగులు పెట్టుకుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈమె చనిపోయినప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ అమ్మ అమ్మాయి అబ్బాయి చెబుతూ ఉంటారు, నాన్న చనిపోయినప్పటి నుంచి ఇలా జరిగింది అని చెప్పేసి అని. అంటే అర్థం ఏంటంటే మనం క్రియేట్ చేసుకునే ఒక థాట్ అనేది మనకు బలం కాదు, బలహీనత. ఆ థాట్ పాజిటివ్గా ఉంటే కనుక దాన్ని కల్టివేట్ చేసుకోవాలి, నెగిటివ్గా ఉంటే కనుక దాన్ని స్టార్టింగ్లో తుంచిపడేయాలి. లేకపోతే అది ప్యాటర్న్ థింకింగ్ అయ్యేసి మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలు వస్తూ ఒక ఊబిలోకి, డిప్రెషన్లోకి దారితీసేసి ఆ డిప్రెషన్ కాస్త పూర్తిగా ఇవ్విరి వ్యవస్థ ఒకటే శరీరంలో ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోనల్ సిస్టమ్ కావచ్చు, లింఫాటిక్ సిస్టమ్ అంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, అలాగే సర్క్యులేషన్ సిస్టము అంటే రక్త ప్రసరణ, ఇదంతా ఈ అన్ని 5-6 వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయేసి మనిషి ప్రాణం అనేది హరించుకుపోతుంది. సో మీరు ఇప్పుడు చెప్పారు అది నెగిటివ్ అయితే కనుక తుంచిపడేసేయండి బిగినింగ్లోనే అని చెప్పేసి. తుంచిపడేయడానికి జనరల్గా ఎలాంటి పనులు చేస్తే అక్కడ నుంచి మనం డైవర్ట్ అవ్వచ్చు అంటారు? 100% మన యొక్క ఎనర్జీని పెట్టే, మన మైండ్ని పెట్టే పనులు ఏవైనా మంచిగా ఏదైనా రాయటానికి ప్రయత్నించడం. రాయిసేటప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ అటెన్షన్ అంతా ఏమి రాయాలనే దాని మీద దృష్టి పెట్టేసి మీకు నచ్చిన ఏదైనా చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలుగా రాసుకోవచ్చు, లేకపోతే మంచి కర్లో కవర్లు రాసే అంత రచనా శక్తి ఉంటే కనుక అలాంటివి రాసుకోవచ్చు. ఆ టైప్ కావచ్చు, ఏదైనా పెయింటింగ్ లాంటివి నేర్చుకోవటం కావచ్చు, లేకపోతే ఏదైనా సంథింగ్ డ్యాన్స్, లేకపోతే పాటలు నేర్చుకోవటం కావచ్చు. సో వీటన్నిటిలో ఏంటంటే కనుక 100% మన అటెన్షన్ పెట్టాలి. మన మైండ్ సమస్య మీదకి వెళ్లకుండా దీని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే బ్రెయిన్లో ఆ న్యూరల్ నెట్వర్క్స్ అనేది, ఇది సమస్య గురించి ఉండే న్యూరల్ నెట్వర్క్స్ అనేది, వాటి మీద ఫోకస్ వెళ్ళకపోతే వాటికి ఎనర్జీ సరిపోక అవి వీక్ బలహీన పడతాయి. ఇక్కడ మనం కొత్త విషయం మీద పెడతాం చూస్తే ఇక్కడ బలమైపోతాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సమస్య మీద దృష్టి తగ్గిపోతుంది. దృష్టి తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ వే ఆఫ్ లివింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అందుకనే చూడండి, కొంతమంది కొద్దిగా అవగాహన శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు లైఫ్లో ఏమన్నా ముఖ్యమైన వాళ్ళు చనిపోయినా కానీ దూరమైనా కానీ ఒక వ్యాపకం పెట్టుకొని, ఒక మంచి వ్యాపకం పెట్టుకొని వాళ్ళు లైఫ్ నుంచి చాలా బాగా డీల్ చేస్తూ ఉంటారు. సో అలాగా మనం ఏదైనా ఒక మంచి 100% మన మెంటల్ ఎనర్జీని పెట్టే వ్యాపకం పెట్టుకోవడం చాలా అవసరం. మనల్ని మనం డైవర్ట్ చేసుకోవాలి అంటే వేరే పనిలో బిజీగా ఉండాలి. 100% ఓకే. సో ఆ బిజీనెస్ ఏంటంటే ఆటోమేటిక్గా ఈ రకమైన నెగిటివ్ మైండ్ సెట్ని కాస్త కూస్త పక్కకి జరిపే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ సార్.